children, very good morning. Now, third class students, please open your textbook page number 45. Page number 45, open cheyandi third class students. Now, third Roman. Write the numbers for the following number names. Write the numbers for the following number names. కింద కొన్ని మనకి నెంబర్ నేమ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటికి నెంబర్స్ అనేవి మనం రాయాలన్నమాట. ఓకేనమ్మా, కొన్ని నెంబర్ నేమ్స్ ఇచ్చారు కదా టెక్స్ట్ బుక్లో, దానికి నెంబర్ నేమ్స్ మనం రాయాలి. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ది ఏంటిది, టీహెచ్ఆర్ఈ ఏమవుతుంది, 3291. ఇక్కడ ఎన్ని థౌజండ్స్ ప్లేస్లో ఎంత ఉంది నెంబర్, థౌజండ్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది, 3. కాబట్టి థౌజండ్ ప్లేస్లో 3 వేసాము. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, హౌ మెనీ హండ్రెడ్స్, 200. కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో 2. ఇన్ 91. సో మీరు రైట్ 3291. దిస్ 3291. చూడండి నేను ఎలా రాశాను, నువ్వు చూడండి నెంబర్ ఒకసారి, 3291. ఓకేనా, ఇలా రాయాలమ్మా. ఒకసారి చూడండి బి వన్ చూడండి, 6425. 6425. ఎన్ని థౌజండ్స్ అంట, 6425. చూడండి 6425. ఓకే చిల్డ్రన్, థర్డ్ వన్ చూడండి, 9022. 9022. 9000స్ కాబట్టి 9000 వేసాము. హండ్రెడ్స్ ప్లేస్లో నెంబర్ ఉందా, లేదు. లాస్ట్ 22 చెప్పాడు కానీ హండ్రెడ్స్ ప్లేస్లో నెంబర్ లేదు కాబట్టి హండ్రెడ్స్ ప్లేస్లో 0 వేస్తాము. లాస్ట్ 22. సో వి రైట్ 9022. 9022. ఓకే చిల్డ్రన్, 3 కనిపిస్తుంది కదమ్మా, 3291. 6425. 9022. పైన 3 కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ చూడండి డి, 2005. అంటే ఎన్ థౌజండ్స్, 2000స్ కాబట్టి 2 నెంబర్ వేస్తాము. హండ్రెడ్స్ ప్లేస్కి ఏ వాల్యూ, ఏ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి 0 పెడతాము. నెక్స్ట్ అండ్ 5, అంటే లాస్ట్ వన్స్ ప్లేసే ఇచ్చాడు, హండ్రెడ్స్ ప్లేస్ ఇవ్వలేదు, 10th ప్లేస్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఆ 2 ప్లేసుల్లో 0 పెడతాము. సో యు రైట్ 2005. 2005 మీకు రాయడం ఆల్రెడీ వచ్చు కదా, 1005, 2005 అని మీకు నెంబర్స్ వచ్చు కదా రాయడం. సో 2005. 2005. నెక్స్ట్ చూడండి 1002, మీకు వచ్చు కదమ్మా రాయడం, 1002. 1002. 8008. 8008. 5010. 5010 అంటే 5010. ఓకే 5010. నెక్స్ట్ చూడండి 9099. 9100 ప్లేస్లో ఏం చెప్పలేదు కదా నెంబరు, సో 100 ప్లేస్లో 0 వేసుకుంటాము, 99. 9099. అయి చూడండి 8506. 8500. ఇంకా నెక్స్ట్ ఏ ప్లేస్ ఖాళీగా ఉంది మనకి, 10th ప్లేస్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి అక్కడ 0 వేసుకుంటాము, 6. 8506. లాస్ట్ చూడండి 1090. సో వి రైట్ 1090. ఒకసారి చూడండి ఎలా అయితే కంప్లీట్ చేశానో నీట్గా, అలాగే మీ టెక్స్ట్ బుక్లో కూడా మీరు కంప్లీట్ చేయండి. ఓకే చిల్డ్రన్, పెన్సిల్తోనే రాయండి అమ్మా. నేను పెన్తో రాసాను, మీకు కనిపించాలని పెన్సిల్తో కొంతమంది సరిగ్గా కనిపించట్లేదని చెప్పి నేను పెన్తో రాశాను, మీరు మాత్రం పెన్సిలే యూజ్ చేయండి, డోంట్ యూస్ పెన్. ఓకే చిల్డ్రన్, నౌ టుడే హోంవర్క్ ఈజ్, హోంవర్క్ ఏంటంటే మీకు రైట్ 2501 టు 2600 నెంబర్స్, 2501 నుంచి 2600 వరకు నెంబర్స్ రాయాలి నీట్గా. హెచ్డబ్ల్యూలో చక్కగా డేట్ వేసి నెంబర్స్ అనేవి రాయండి. ఎలా రాయాలో కూడా మీకు చూపించాను చూడండి, 2501, కొంచెం గ్యాప్ ఇచ్చి 2502, 2503, 2504, అలా 2010 వరకు ఒక లైన్లో. నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ ఎందుకు ఇచ్చానంటే మీరు ఇవి పక్క పక్కనే రాసేస్తే ఇలా రాసేస్తారు కదా, కొంచెం రెండు కలిసిపోతాయి కాబట్టి కొంచెం ఇక్కడ గ్యాప్ ఇవ్వండి అని చెప్తున్నాను. ఓకే, వైట్ నోట్ బుక్కే కదా, మీరు చక్కగా లైన్స్ డ్రా చేసుకుని నీట్గా కొంచెం గ్యాప్ ఇచ్చి నెంబర్స్ అనేవి వేస్తే మనకి నీట్గా కనిపిస్తాయి. 2511, 2512, అలా 2520 వరకు. నెక్స్ట్ 2521, 2522,
అలా 2530 వరకు, అలా ఎక్కడి వరకు వేయాలి 2600 వరకు వేయాలి. ఓకేనా? ఇదే మీ హోంవర్క్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.